దురదృష్టకరంగా పండుగ చాలా దురదృష్టకరంగా చక్కని పండుగ వాతావరణం, ఇలాంటి పండుగ వాతావరణం సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం, దానికి ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు అకారణంగా ఒక లేని గొడవను సృష్టించి అసలు ఆ భాష విన్నా కానీ వాళ్ళు మాట్లాడిన భాష ఈ స్థాయిలో ప్రజాప్రతినిధులు మాట్లాడతారా? ఈ స్థాయిలో అకారణంగా మేము కవ్వించకుండా ఒక మాట మాట్లాడకుండా మేమేదో మా పొలిటికల్ ఆర్గనైజేషన్, మా పార్టీ వ్యవహారాలు, ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, వీటి మీద దృష్టి సారించి, అమరావతి రాజధాని రైతుల సమస్యలు, వీటి మీద దృష్టి సారించి మేము ముందుకెళ్తా ఉంటే మా మీద ఇలాంటి అకారణంగా సభ్య సమాజంలో ఎవ్వరూ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తూ మా ఆడపడుచుల మీద, మా నాయకుల మీద నిరసన కార్యక్రమానికి, వాళ్ళ అన్న మాటలకి నిరసనగా రోడ్ల మీద బైఠాయిస్తే, మా ఆడపడుచుల మీద జరిగిన దాడి కానీ, మీరు తిట్టిన తిట్లు కానీ ఇవన్నీ క్షమించలేనివి. రెచ్చగొట్టడానికి, శాంతి భద్రతల సమస్యలను సృష్టించడానికి ఎంతసేపు రెచ్చగొట్టి, చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి సమాజంలో చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నాం. ఉన్నతాధికార దృష్టి కూడా తీసుకెళ్ళాను మా నాయకుల మీద. ఐపీసీ 307 పెడుతున్నారంటే దేనికి పెడుతున్నారని అడిగాను. వాళ్ళు తిట్టి ప్రత్యర్థి పార్టీలని, మీరు తిట్టి అపోజిషన్ పార్టీస్ని, మీరు తిట్టి, మీరు బూతులు తిట్టి నిరసన చేస్తే మా మీద కేసులు, మా వాళ్ళ మీద. ఆడబిడ్డలను చూడకుండా కూడా, ఆడపడుచులను చూడకుండా కూడా వాడిన భాష పోలీస్ శాఖ కూడా చోద్యం చూసినట్టుగా చూడటం చాలా బాధ కలిగించింది. ఇదే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. మా సహనం చేతకంతనం కాదు, బలం ఉండి మాట్లాడుతున్నాం మేము. బలం ఉన్న వాళ్ళం కాబట్టే భరిస్తున్నాం. రెచ్చగొట్టాలి, శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలి అని మేము అనుకుంటే మీరెవ్వరు ఇక్కడ ఉండలేరు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. తెగించి రోడ్ల మీదకి వస్తాం. మొన్న కూడా మేము అమరావతి రైతుల కోసం ఒక ప్రొటెస్ట్ వాక్ చేద్దామని మేము అనుకున్నప్పుడు విజయవాడలో ఉన్న పోలీస్ శాఖ అధికారులు కూడా నా దగ్గరికి వచ్చి, కొంతమంది శాంతి భద్రతలు సమస్యలు క్రియేట్ చేస్తారు, అసాంఘిక శక్తులు వస్తాయని ముందే చెప్తా ఉన్నారు మాకు. అంటే చెయ్యొద్దనా మమ్మల్ని? ప్రజాసం మాకు నిరసన తెలుసుకునే తెలిపే కార్యక్రమ మాకు హక్కులు కూడా మాకు లేవా? ఇది చూస్తే మేము 2019 నుంచి నేను చెప్తున్నది ఇదే, 2014 ఎన్నికల ముందు నుంచి కూడా. వైసీపీ పాలన వస్తే పాలిగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయని చెప్పాను. ఇప్పుడు దాకా ఇన్ని దశాబ్దాలుగా తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లాలో ఎప్పుడు ఇలాంటి భాష కానీ, ఇలాంటి ప్రజాప్రతినిధులను కానీ చూడలేదు, ఇలాంటి సంఘటనలు కూడా చూడలేదు. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో తుని సంఘటనలు జరిగినప్పుడు కూడా పోలీసులు చాలా బాధ్యతగా వ్యవహరించారు, ఎంతో కొంత కట్టుదిట్టం చేశారు. అలాంటిది ఈ రోజున పచ్చి బూతులు తిట్టి కారణం లేకుండా దాడులు చేసి మా మీద దాడులు చేస్తే పోలీస్ శాఖ చూస్తూ కూర్చోవడం క్షమించరానిది. బాధ్యత గల పోలీస్ శాఖ ఎవరైతే కారకులో ఈ గొడవకి, సుమోటో కింద మీరు తీసుకోవాలి.
ఒక ప్రజాప్రతినిధి తిడుతున్నప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయో. మీరు సుమోటోగా స్వీకరించి మీరు కేసు పెట్టాల్సింది ఎమ్మెల్యే మీద. అది పెట్టకుండా మా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తారంటే మీరు చేయడానికి హక్కులు లేవు. నేను దిగొచ్చాను 151 మంది ఎమ్మెల్యేలు వస్తే మీరు దిగొచ్చామనుకుంటున్నారా? మీరు ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం, దిగొచ్చారనుకుంటున్నామా మీరు? నా సంస్కారం, నా మాట ఇంకా నియంత్రణలో ఉన్నాం, ఇంకా నియంత్రణలో ఉన్నాం. పోలీస్ శాఖ కానీ ఉన్నతాధికారులకు కానీ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తులకు కానీ మేము చెప్తున్నాం ఈ రోజు నుంచి, కాకినాడ నుంచి. ఇంకొక సంఘటన మా వాళ్ళ మీద కానీ మీరు చేస్తే మేము చేతులు కట్టుకొని కూర్చోం. ప్రజాప్రతినిధులకి మీకు బాధ్యత ఉంది, ప్రభుత్వాన్ని నడుపుతున్న మంత్రులకి, కేబినెట్కి మీకు బాధ్యత ఉంది. వైసీపీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు వాడే భాష మీకు తెలుసు, ఎలాంటి భాష మాట్లాడతారో. మనం మంచిగా మర్యాదగా అయ్యా మీరుంటే ఒరే తురే ఇంకా భాష స్థాయి దాటేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము సమాజం బాగుండాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, అందరూ ఆనందంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి మేము చాలా బాధ్యతగా రాజకీయాలు చేస్తున్నాం, చాలా బాధ్యతగా. దాంట్లో భాగంగానే మన అమరావతి రైతులు గోడు చూసి బాధ చూసి, మీ అందరికీ నాకున్న పరిచయాలు తెలుసు, జాతీయ స్థాయి నాయకులతోటి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఢిల్లీ వెళ్ళి రాజధాని రైతుల సమస్యలు, ప్రజలు పడుతున్న కష్టాలు, పెట్టుబడులు రాకపోవడం, వీటి దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, కేంద్ర జాతీయ స్థాయి నాయకత్వాన్ని తీసుకెళ్లాలని మేము ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన ఇక్కడ జరగటం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధ కలిగించింది, మా చాలా ఆవేదన కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తెలియజేసుకుంటా ఉన్నాం, ఎవరైతే కారకులో ఈ సంఘటనకి తక్షణమే ఆ ముఖ్య ఇద్దరు అధికారులు మీరు దయచేసి సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది, దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏ సంఘటనలు ఏవైతే జరిగినాయో, ఎవరికైతే ఎలా అయితే దాడులు చేశారో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, అవన్నిటినీ ఒక రిపోర్ట్గా తయారు చేసి మేము గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక నుంచైనా సరే వైసీపీ 151 మంది సభ్యులున్నారు, మీకు సుస్థిరతతో కూడిన పాలన ఇవ్వండి. అంతేగాని మీరు పాలిగాళ్ళ రాజ్యం తీసుకొస్తాం, శాంతియుతంగా ఉండే జిల్లాలు ఇవి గోదావరి జిల్లాలు, ఇక్కడికి పాలిగాళ్ళ రాజ్యం తీసుకొస్తాం, ఫ్యూడల్ వ్యవస్థను తీసుకొస్తాం, ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొస్తామంటే ప్రజలు ఇక్కడ సహించరు. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడతోటి స్థానిక ఎస్పీ గారికి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం, మా నాయకులను పంపిస్తున్నాం మీ దగ్గరికి. దయచేసి దీన్ని అందరికీ న్యాయం జరిగేలాగా, మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మీరు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టాలి. మీరు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా పోతే మీరు చట్టాన్ని, మీరు పాట గౌరవాన్ని మీరు రక్షిస్తామన్న చట్టాన్ని, ప్రజల్ని రక్షిస్తామన్న మీరే ఒత్తుని తీసుకొని ప్రామిస్ తీసుకొని వచ్చారు. మీరు అన్యాయానికి దయచేసి గొడుగు పట్టద్దు. దయచేసి ఆ పోలీసు ఉన్నతాధికారులకు, ఎస్పీ గారికి కూడా నేను కాకినాడ ఈ మీడియా సమావేశం ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడతోటి దీన్ని ముఖ్యంగా మన ఇక్కడ లేని సంస్కృతి ఇక్కడ రావడం, దయచేసి దీన్ని ఎవరు హర్షించకండి. ముఖ్యంగా ఇక్కడ శాంతియుతంగా ఉంటే ప్రత్యర్థులు ఉంటారు, గొడవలు ఉంటాయి, మాట వాదోపవాదాలు ఉంటాయి, కానీ ఇలాంటి హింస ఉండదు. ఇది ఆఖరి సంఘటన కావాలి ఇలాంటిది. ఇలాంటి భాషని వాడటం ఆఖరిసారి అవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి భాష కానీ ఇలాంటి దాడులు జరిగినా దానికి బాధ్యత పోలీస్ శాఖే, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మాకు రోడ్ల మీదకి రావడం ఇష్టం ఉండదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మాకు నిజంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మాకు
పండగ రోజు అందరూ సుఖంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో పండగ జరుపుకోవాలనుకుంటాం, కానీ మేము ఇక్కడికి వచ్చి ఇలాంటి మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను ఇబ్బంది పాలు చేయడం మాకు ఇష్టం లేదు. కానీ బాధ్యత ఇలాంటి సంఘటనకి ఒక పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికి వైసీపీ నాయకుల తాలూకు మదవెక్కిన మాటలు ఈరోజు నీ పరిస్థితికి దారితీసినాయి. అరికాల నుంచి నడినెత్తిదాకా మదవెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి నోట్లో నుంచి. ఈ మదాన్ని మీరు అణుచుకోండి. ప్రజలు లేదా ప్రజలు అణుస్తారు మీకు. మేం మటుకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సుఖశాంతులతో ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి, రాజధానులు మూడు రాజధానులు ఒక రాజధానులు ఈ గొడవలు కాకుండా పాలన ఒకటే చోట ఉండి అభివృద్ధి అన్ని చోట్ల ఉండే రాజధాని కావాలి. అలాగే నిన్న నేను జాతీయ స్థాయి నాయకులందరితో మాట్లాడినప్పుడు వారి దృష్టికి రాష్ట్ర సమస్యలన్నీ తీసుకొచ్చాం. తీసుకొచ్చి వారికి తెలియజేసాం, ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన చూడండి, ఒక దృష్టి పెట్టండి దీని మీద. వారికి చాలా బలంగా తెలియజేశాం మేము. అలాగే రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా చాలా కీలకమైన మీటింగ్ విజయవాడలో జరగబోతుంది. ఆ మీటింగ్లో మీకు ప్రత్యేకించి మిగతా వివరాలు తెలియజేస్తాం. అలాగే పత్రికా ప్రతినిధులు కానీ పెద్దలందరికీ, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, పెద్దలకి అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రాజకీయ పార్టీల్లో ప్రత్యర్థులు ఉంటారు, ప్రత్యర్థి వర్గాలు ఉంటాయి, కానీ ఎవరు కూడా శాంతి భద్రతల్ని భంగపరిచేలా మటుకు ఎవరు ఏమి చేసినా దయచేసి మనందరం ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించకపోతే ఇది అత్యంత పాశవికమైన పాలన, మరింతగా పేటరేగిపోతారు ఈ మనుషులు. దీనిని దయచేసి మనందరం ముక్త కంఠంతో ఇలాంటి వ్యక్తుల్ని కానీ ఇలాంటి చీడ పురుగుల్ని కానీ సమాజం నుంచి, రాజకీయాల నుంచి వెలివేయకపోతే మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అందుకని మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటా ఉన్నాను. ఈ సమస్యని రాష్ట్ర ప్రజలందరికీ దృష్టికి తీసుకొచ్చి నిన్న మేము ఢిల్లీలో ఉన్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఇది వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతినిధుల దృష్టిలో కూడా ఉంది ఇది. వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం అందరం కూడా. సో దీనికి సంబంధించి మీరు కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పాలిగాళ్ళ రాజ్యానికి కానీ ఈ ఫ్యాక్షనిస్ట్ ధోరణులు కానీ ముక్త కంఠంతో చరమాంకం పాడాల్సిన అవసరం ఉంది. దీనికి స్వస్తి పలకాలి దీనికి. కానీ మనం భయాందోళనతో కానీ భయపెడతా ఉన్నారు. ఈరోజుకి మన కేసులు పెడతా ఉంటాం, కేసులు పెట్టకూడదని భయపెడతా ఉన్నారు మమ్మల్ని, మన వాళ్ళని. ఇలాంటి వాటికి మేమేం జంకం, ఇలాంటి వాటికి ఏం భయపడం, గుర్తుపెట్టుకోం. తెగించే రాజకీయాల్లోకి వచ్చాం, నిలబడతాం ప్రజల అభివృద్ధి కోసం, సమాజ శాంతి భద్రతల కోసం చాలా బలంగా నిలబడతాం. ఇదే కనుక ధోరణి మీరు మార్చుకోకపోతే ప్రజలే మీకు చాలా చాలా బలమైన సమాధానం చెప్తారు. అధికారం ఎల్లవేళలా ఒక చోట ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం అనుకోవద్దు. అధికారం అనేది శివుడి మెడలో పాము లాంటిది. అధికారం ఉన్నంతసేపు మీరు ఏమైనా అటు ఇటు తిప్పండి. అది ఒక్కసారి అధికారం నుంచి దిగిన తర్వాత మా భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి ఏంటి, అది కూడా మీరు దృష్టి పెట్టు మర్చిపోకండి. మదమెక్కిన మీ మాటలు కాలక్రమంలో అన్నవాళ్ళు మర్చిపోవచ్చేమో, కానీ మా ఆడపడుచులు ఒంటి మీద పడిన దెబ్బ, మా నాయకుల మీద పడిన దెబ్బ నాకు చాలా బలంగా గుర్తుండిపోతుంది. జై హింద్.